ఆర్థిక రంగ నిపుణులు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కూడా అయినటువంటి కుటుంబరావు గారు. ఎందుకంటే ఆయనకి ఆర్థిక వ్యవహారాల మీద పూర్తి పట్టు ఉంది కాబట్టి మీరు ఇప్పుడే పార్థసారథి గారు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు ప్రాజెక్ట్ ఎందుకు కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటోంది అనేటువంటిది, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తానే చేపట్టాలి అనేటువంటి దృష్టికి ఎందుకు వచ్చింది అనేటువంటిది. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఫస్ట్ ఇప్పుడు పార్థసారథి గారు రైజ్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని చెప్పేసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది కదా నేషనల్ ప్రాజెక్ట్ అని, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది అని చెప్పేసి అని అన్నారు. అయితే ఇంతవరకు ఎన్ని నేషనల్ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూట్ చేసింది క్లియర్గా చూద్దాం. అందులో 14 చేసింది సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం. అందులో పోలవరం సైజు ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదు. దానికి దగ్గరలో ఉన్నాయి 2 పెద్ద ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేసింది, తీస్తా బ్యారేజ్ ఒకటి, కెన్ బెట్వా లింకేజ్ మధ్యప్రదేశ్లో, తీస్తా బ్యారేజ్ వెస్ట్ బెంగాల్లో. కొన్ని అతి చిన్న ప్రాజెక్టులు కూడా చేపట్టింది, లైక్ రేణుకా ప్రాజెక్ట్ అన్నమాట, ప్లస్ కుల్సీ డ్యామ్ అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్లోను అస్సాంలోను. అవి కేవలం దాదాపు 29,000 హెక్టార్లు ఒకటి అనమాట, ఒక చోట అయితే ఓన్లీ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కానీ. అయితే కేంద్ర ప్రభుత్వం ఎంతకాలం తీసుకుంది ప్రాజెక్టులో చూద్దాం. తీస్తా బ్యారేజ్ దాదాపు 24 సంవత్సరాలు తీసుకున్నారు, ఇంకా ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది. కెన్ బెట్వా లింకేజ్ ఎప్పటి నుంచి 1976 నుంచి మొదలుపెట్టి నేషనల్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా కంప్లీట్ కాలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం లింకేజ్ అవుతుంది అని చెప్పేసి అని చెప్తున్నారు అక్కడ బెట్వా రివరు కెన్ రివర్ అనమాట. అయితే ఇన్ని సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి నిధులు ఉన్నా సరే ఎగ్జిక్యూషను సూపర్విజను కన్సర్న్డ్ స్టేట్ దగ్గర ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి అనమాట. నీతి ఆయోగ్ ఒక విశ్లేషణ చేసింది, నీతి ఆయోగే ఇచ్చింది, రిపోర్ట్ ఇచ్చింది, ఇచ్చి ఇంటర్ స్టేట్ ప్రాజెక్టు కాకుండా ఏదైతే ఇండివిజువల్ స్టేట్లో కనుక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటుందో, అంటే ఈవెన్ నైబరింగ్ స్టేట్స్ చిన్న చిన్న ఆబ్జెక్షన్స్ ఉంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని అడ్రస్ చేస్తే చేయగలుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తే తేలిక అవుతుంది అని చెప్పేసి అని చెప్పాడు. అందుకని చెప్పేసి నీతి ఆయోగ్ రిపోర్ట్ బేస్ చేసానమాట. రాష్ట్ర ప్రభుత్వం కూడా కాన్షియస్గా డెసిషన్ తీసుకున్నారు, మనం తీసుకుంటే కనుక కేవలం 4-5 సంవత్సరాల్లో మొత్తం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయొచ్చు, అదే కేంద్రానికి వదిలేస్తే కనుక ఇది వరకు నాగార్జున సాగర్ ఎట్లయిందో, లేకపోతే తీస్తా బ్యారేజ్ కానీ కెన్ బెట్వా లింకేజ్ ఎట్లయిందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎందుకు అని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అండ్ ఇందులో ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, నేషనల్ ప్రాజెక్ట్ అన్న తర్వాత ఫండింగ్ వచ్చేది మీకు కేవలం ఇరిగేషన్ పర్పస్కినూ డ్రింకింగ్ వాటర్ పర్పస్ వరకే. పవర్ ప్రాజెక్ట్కి ఇయర్ అందులో పోలవరంలో పవర్ ప్రాజెక్ట్ కూడా ఉంది హైడ్రోది. వన్స్ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత పవర్ ప్రాజెక్ట్ది టోటల్లీ స్టేట్ ఓనర్షిప్ ఉంటుంది, ప్లస్ డ్రింకింగ్ వాటర్ అప్ టు విశాఖపట్నం వరకు కెనాల్ వెళ్తుంది కాబట్టి అనమాట, దాని నీడ్స్ ఉంటాయి, ఇటు ప్లస్ ఇరిగేషన్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేస్తాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి తీసుకుంది. అయితే ఇప్పుడు ఆయన చెప్పారు కొన్ని మాకు అనుమానాలు వస్తున్నాయి, ఎంతవరకు వర్క్ అయింది ఏంటని చెప్పేసి. ఒరిజినల్గా శంకుస్థాపన ఎవరు చేశారండి ప్రాజెక్టుకి? అంజయ్ గారు చేశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అంజయ్ గారు చేసిన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన అన్నమాట. 2004 వరకు కూడా అన్ని ప్రభుత్వాలు సైలెంట్గా ఉన్నాయి, ఉండి 2004-5లో రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. అప్పటికీ ఇప్పటికీ అంటే చెప్తున్నాను, పాతదానికి ఇప్పటికీ ఆంధ్ర ప్రాంత పరిస్థితులు పోలవరం యొక్క అందుకే చెప్పారు కూడా మనం అందుకే చూడండి, ఇంపార్టెన్స్ అప్పటికి ఇప్పటికీ చాలా పెరిగింది. కానీ 2004 నుంచి మొదలుపెట్టి 2014 వరకు ఎంతవరకు కంప్లీట్ చేశారంటే హెడ్ వర్క్స్ 8%, రైట్ మెయిన్ కెనాల్ 68%, లెఫ్ట్ మెయిన్ కెనాల్ 57%. ఇవన్నీ ఒఫీషియల్ స్టాటిస్టిక్స్ అయ్యి, ఇందులో కాంట్రవర్సీ కూడా లేదు. ఇవాళ ఇప్పుడు పరిస్థితి ఈ 2 సంవత్సరాల్లో ఎంతవరకు వచ్చిందంటే 20.65% వరకు హెడ్ వర్క్స్, 81% రైట్ మెయిన్ కెనాలు, 61% లెఫ్ట్ మెయిన్ కెనాల్ అయింది. అయితే 2004 నుంచి 2014 వరకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారండి? దాదాపు 8,391 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది? 2,843 కోట్లు ఖర్చు పెట్టింది, 2014 దగ్గర నుంచి అనమాట. ఈ నెంబర్స్ని బట్టి చూస్తేనే ఎగ్జిక్యూషన్ పర్సంటేజ్ ప్రాజెక్టుది ఎంత అవుతుంది, మనీ వైజ్ ఎంత ఎఫిషియెంట్గా అయ్యింది అని అనొచ్చు. ఖచ్చితంగా ప్రతిపక్షాలు అంటాయి దుబారా చేశారు, వీక్ కాంట్రాక్టరు అని చెప్పేసి. అని ట్రాన్స్ట్రైక్ ఎవరు ఇచ్చారండి కాంట్రాక్టు?
2013 రాష్ట్ర ప్రభుత్వం సైన్ చేసింది. అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఉన్నప్పుడు కండిషన్ ఏం పెట్టారు? 5 సంవత్సరాలకు పెట్టారు. ఆయన చేయలేడు, ఆర్థిక వెసులుబాటు లేదు, ఆయనకి వీక్గా ఉన్నాయి ఫైనాన్సెస్, క్యాన్సిల్ చేసేయండి. టెండర్లో ఉన్న కండిషన్స్ కూడా వాళ్ళకి తెలుసు. కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు ఆర్బిట్రేషన్లో ఎంత నష్టపోతుంది రాష్ట్రం అని చెప్పేసి అనుకున్నాను అన్నమాట. కాబట్టి వెసులుబాటు అదే కాంట్రాక్టర్కి చేసి అడిషనల్గా రిసోర్సెస్ కూడా మొబిలైజేషన్ వేరే పెద్ద ఏజెన్సీస్ లైక్ ఇప్పుడు ఎల్ఎన్టీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, వేరే చైనీస్ కాంట్రాక్టర్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. అందరినీ కూడా తీసుకొచ్చి త్వరితగతిన చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని అంటున్నారు. ఇప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే ప్రత్యేక హోదా అని అన్నారో అది యాక్ట్లో పెట్టలేదు. ఒట్టి పార్లమెంట్లో రాజ్యసభలో ప్రధానమంత్రి గారు అన్నారు. అన్నప్పుడు ప్రత్యేక హోదా వస్తేనే ఈ నేషనల్ ప్రాజెక్ట్ అవుతుంది అనే ఫీలింగ్ కూడా ప్రజల్లో ప్రగాఢంగా స్ప్రెడ్ చేశారు. అది కాకుండా ఇవాళ కేంద్రం నేషనల్ ప్రాజెక్టులో 90% గ్రాంట్, 10% లోన్ వెసులుబాటు ఉన్న టోటల్ 100% మేము పెట్టుకుంటాము. 1/4 2014 కట్ ఆఫ్ పెట్టుకుని అప్పటి నుంచి ఎంత ఖర్చు అయినా ఇస్తాము, అండ్ ఇప్పటి నుంచి ఖర్చు అయ్యేది కూడా ఇస్తామని అంటారు. అంటే ఆరోపణలు ఏం చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసం 2011 నాటిదా 2014 నాటిదా సార్ కేంద్రం ఇస్తానన్నది? 1/4 2014 అండి, 2014. అయితే ఫస్ట్ కంప్లైంట్ ఏం చేస్తారు? మీరు కాంట్రాక్టర్లకి డబ్బులు దండుకోవటానికి కోసం ఏం చేస్తున్నారంటారు. కేంద్రం నిధులు ఇచ్చేటప్పుడు ఒక ఆడిట్ సిస్టమ్ ఉంటుంది, సూపర్విజన్ సిస్టమ్ ఉంటుంది, సెంట్రల్ వాటర్ కమిషన్ రిప్రజెంటేటివ్ ఉంటాడు, వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ రిప్రజెంటేటివ్ ఉంటాడు, బోర్డు ఉంది. ఇన్ని ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తినేస్తుంది, డబ్బుల కోసం దండుకుంటున్నారు అని చెప్పేసి ఆరోపణలు చేయటం. అండ్ ఇంకొకటి, రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ప్యాకేజ్ ఏదన్నా చేశారా అంటే 2004-05 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినా కూడా ఒక్క విలేజ్ ఖాళీ చేశారండి. 9 ఇంపార్టెంట్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో 2014 వరకు సింగిల్ విలేజ్ ఖాళీ చేశారా? రీసెటిల్మెంట్ చేశారా? చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారే ఒక్కరోజు 120 కోట్లు ఇచ్చి, ఇంకోసారి 80 కోట్లు ఇచ్చి, 200 కోట్ల వరకు ఇచ్చి కెనాల్స్కి కానీ ప్రాజెక్టుకి కానీ ఖాళీ చేయించడం కూడా మొదలుపెట్టి రీసెటిల్మెంట్ ప్యాకేజ్ కూడా ఇవ్వటం మొదలుపెట్టింది. ఆర్ఎండ్ఆర్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం చేస్తున్న దాంట్లో అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది, చేస్తాను. దీంట్లో తప్పుపట్టడానికి ఎక్కడుందండి? ఇది రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా లోతుగా విశ్లేషించారు.